Oh, sorry, uh, you are not. Uh, uh, the, my voice is not uh, on till now. Okay, so actually, in this session, I'll be going to uh, teach you uh, uh, first how to create a website first, web page, then, next, web website. So, actually, to create a website, and here, uh, see, more, all are the Telugu participants, so I'll be టేకింగ్ మై థింగ్స్ ఇన్ తెలుగు ఇట్ సెల్ఫ్ ఓకే డోంట్ వరీ సో ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఒక వెబ్సైట్ ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి ఫస్ట్ థింగ్ అండ్ ఆ వెబ్సైట్ ని కన్స్ట్రక్ట్ చేసి దాంట్లో కాంటెంట్స్ ని ఎలా అప్లోడ్ చేయాలి ఫస్ట్ ఎట్లా అప్డేట్ చేయాలి ఆ కాంటెంట్ వచ్చేసి మనకు ఇట్ మైట్ బి ఏ వీడియో కాంటెంట్ ఇట్ మైట్ బి పీడిఎఫ్ కాంటెంట్ ఇట్ మైట్ బి ఏ డాక్యుమెంట్ ఇట్ మైట్ బి ఏ పీపీటీ ఇట్ క్యాన్ బి టెక్స్చర్ కాంటెంట్ ఇట్ క్యాన్ బి ఇమేజ్ ఇట్ బి ఏ గ్రాఫిక్ వాట్ ఎవర్ ఇట్ కెన్ బి రైట్ అండ్ మీరు ఈ కాంటెంట్స్ ఏ ఫామ్ లో ఉన్న కాంటెంట్ నైనా ఫస్ట్ ఎట్లా అప్లోడ్ చేయాలి ఓకే ఫస్ట్ వెబ్సైట్ క్రియేట్ చేయడం ఒక ఎత్తు దాంట్లో కంటెంట్స్ ని ఎట్లా అప్డేట్ చేయాలి అప్డేట్ చేసిన కంటెంట్స్ ని ఇప్పుడు ఓకే మీరు ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ ని దాంట్లో మీ వెబ్సైట్ లో పెట్టారు పెట్టిన తర్వాత మీరు ఏం చేశారంటే టోటల్ వెబ్సైట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ కి పంపించారు స్టూడెంట్స్ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డైలీ మీ వెబ్సైట్ ని ఫాలో అవుతారన్నమాట ఈ రోజు మా సార్ ఏం అప్డేట్ చేస్తారు ఈ రోజు మా సార్ ఏం చెప్తా ఇచ్చారా లేకుంటే కొత్త అసైన్మెంట్ ఏమైనా అడుగుతున్నారా అసలు మా దగ్గర నుంచి ఇంకేమైనా సో అట్లాంటి దానికోసం వాళ్ళు వచ్చి అన్నమాట వెబ్సైట్ లోకి సో ఆ టైం లో ఇప్పుడు ఆ వెబ్సైట్ మీరు అదేంటంటే ఆ లింక్ మళ్ళీ ఇంకొక వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకొక వాళ్ళ దగ్గరికి అట్లా చాలా మంది దగ్గరికి వెళ్ళి మీ పీడిఎఫ్ ని ఎంత మంది డౌన్లోడ్ చేస్తున్నారో ఎంత మంది ఏ టైంలో ఓపెన్ చేసి వస్తున్నారో అవన్నీ మీకు సైడ్ కనిపిస్తుంది అనమాట మీరు మీకే కనిపిస్తుంది ఎవరు కనిపించదు మళ్ళా మీకే మీరే దానికి ఓనర్ కాబట్టి మీకు కనిపిస్తుంది ఎంతమంది ఏ టైంలో చూసారు ఎంత టైం అది ఎంతమంది డౌన్లోడ్ చేశారు దాన్ని ప్రతి ఒక్క డీటెయిల్ టైమింగ్ తో సహా మీకు కనిపిస్తుంది అనమాట సో మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో నా డాక్యుమెంట్ ఎక్కడో ఇది వేరే వాళ్ళ చేతిలోకి వెళ్తుంది అని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో లేదు ఇది వెళ్ళడానికి వీల్లేదు అంటే మీరు ఇమీడియట్లీ అక్కడ కట్ చేయొచ్చు లింక్ ని లింక్ ని మీరు అక్కడ కట్ చేసేవచ్చు అనమాట సో ఇట్లాంటి సెక్యూరిటీ ఫీచర్స్ మీకు దీంట్లో ఉంటాయి రైట్ అండ్ రెండోది ఏంటంటే మనము స్టూడెంట్స్ తోటి ట్వంటీ ఫోర్ క్లాస్ సెవెన్ రైట్ లైన్లో ఉండొచ్చు ఇప్పుడు లైక్ వాట్సాప్ గ్రూప్ అంటే అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్ అక్కడ మనం అన్ని చేయలేము అనమాట సో ఏంటంటే మీరు ఒక ఇది ఇది ఒక అసైన్మెంట్ ఇస్తున్నారు మీరు మీకు ఒక గుర్తుకొచ్చింది మీకు ఒక అసైన్మెంట్ గుర్తుకొచ్చింది లేకుంటే రేపటి క్లాస్కి వచ్చే ముందు ఇది చదువుకొని రావాలని మీకు చెప్పాలనిపించింది రైట్ అయితే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఆ కంటెంట్ ని ఏదైతే చదువుకొని రావాలనుకుంటున్నారో ఆ నోట్స్ ని జస్ట్ మీరు దాంట్లో అప్ అప్డేట్ చేసేసి ఏది మన వెబ్సైట్ లో అప్డేట్ చేసేసి మీరు చెప్పాలన్నమాట సో వైల్ కమింగ్ టుమారో జస్ట్ గో త్రూ దిస్ వన్ అండ్ బ్రష్ అప్ యువర్ థింగ్స్ బ్రష్ అప్ యువర్ నాలెడ్జ్ యాక్చువల్లీ రైట్ అని మీరు ఒక మెసేజ్ పెట్టేసి దాంట్లో అది స్టూడెంట్ వాళ్ళు దాన్ని చూసుకొని అదే చదువుకొని వస్తారనమాట నెక్స్ట్ డే క్లాస్ కి రైట్ సో ఇలాంటివి మనకు ఈ వెబ్సైట్ లో ఈ టూల్ లో మనకు ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నిన్న మీరు నేను ఒక రెండు వీడియోస్ షేర్ చేస్తాను మీకు రైట్ మీ వాట్సాప్ గ్రూప్ లో సో ఆ వీడియోస్ కూడా నేను ఈ అడోబ్ స్పార్క్ సాఫ్ట్వేర్ మీద డెవలప్ చేసినవే అవి రైట్ మనం ఈ క్లాస్ లో సేమ్ ఫస్ట్ అంటే మనం ఒక కాంటెంట్ ని ప్రెజెంట్ చేయాలంటే ఆ ప్రెజెంటేషన్ కూడా ఉండాలన్నమాట వీడియో ప్రెజెంటేషన్ సో మీ దగ్గర ఏంటంటే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ ఒక వీడియో లాగా మీరు చేయాలనుకుంటున్నాడు ఎస్ అది కూడా మీరు చేయొచ్చు అనమాట రైట్ సో ఇవన్నీ ఒక వెబ్సైట్ చేయడము దాంట్లో కాంటెంట్స్ అప్డేట్ చేయడము దాన్ని స్టూడెంట్స్ షేర్ చేయడము దాన్ని నెక్స్ట్ మానిటరింగ్ చేయడము అది ఎంత మందికి పోతుంది ఎలా పోతుంది స్టూడెంట్స్ అసలు చూస్తున్నారా చూడట్లేదా రైట్ మీకు ఇది కూడా తెలుస్తుంది ఎవరైనా స్టూడెంట్స్ మీరు చేశారు స్టూడెంట్స్ చూడలేదు కానీ నెక్స్ట్ డే క్లాస్కి వచ్చి మేము చూసామంటారు రైట్ అట్లా కాదు మీకు మీకు తెలుస్తుంది అనమాట ఎవరు చూసారు ఎవరు చూడలేదు రైట్ సో మీరు ఎవరైతే స్టూడెంట్స్ చూడలేదు చూడట్లేదు వాళ్ళని చెప్పొచ్చు మీరు మీరు ఇది చూడలేదు ఎవరైతే స్టూడెంట్స్ చూస్తున్నారో వాళ్ళు ఏ టైంలో చూసారు ఎప్పుడు చూస్తారు అది కూడా తెలుస్తుంది మీకు సో టోటల్ గా మీకు మానిటరింగ్ అండ్ కంట్రోల్ ఓవర్ స్టూడెంట్ అనేది ఉంటుంది అనమాట దీంట్లో అండ్ ఫార్చునేట్లీ ఏంటంటే ఇది యాక్చువల్ గా మనకు పెయిడ్ సర్వీస్ ఇది కానీ మనకు డిజిటి న్యూఢిల్లీ మనకు ఏం చేసిందంటే అడోక్స్ పార్క్ వాళ్ళతోటి ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓయు ఒకటి ఉన్నదన్నమాట ఆ ఎంఓయు కుదుర్చుకోవడం వల్ల మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది ఇది మనకు అడోప్ డిజిటల్ దిశ అనే ప్రోగ్రామ్ ద్వారా మనకి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది అనమాట అండ్ ఈ ప్రోగ్రామ్ తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ కంప్లీట్ ఈ సిక్స్ డేస్ లో నేను మీకు ఫస్ట్ మీ ఓన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ వెబ్సైట్ అండ్ ఇక్కడ భయపడాల్సిన పని లేదు బి దేర్ నేను మనము మీతో ప్యారల్ గా మనం ఒక వెబ్సైట్ ని డెవలప్ చేద్దాం అనమాట సో మీకు ఒకటి క్లియర్ ఈచ్ అండ్ నట్ అండ్ బోల్స్ తో సహా మీకు ఇక్కడ నేను ఒక్కొక్క దీన్ని ఎలా చేయాలనేది నేను చూపిస్తాను లైవ్ లో నేను మీకు చూపిస్తాను ఇక్కడ సేమ్ థింగ్ మీరు క్లాస్ అయిపోయిన తర్వాత మీ ఓన్గా మీరు చేయాలి అప్పుడు నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం చేసేటప్పుడు అప్పుడు అప్పుడు డిస్కస్ చేసి ఇట్లా సిక్స్ డేస్లో మనం కంప్లీట్గా ఒక వెబ్సైట్ చేయాలి వితౌట్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇక్కడ ప్రోగ్రామింగ్ అనేది అవసరమే లేదండి నాకు కంప్యూటర్ రాదు కదా సార్ నేను కంప్యూటర్ నాకు చాలా వీక్ సార్ కంప్యూటర్ నేను కొత్త సార్ ఇదంతా ఏమి ఇష్యూ లేదు మీరు మీ ఒక మీ ఒక స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్న వాళ్ళైతే మీరు ఒక ని ఒక వాట్సాప్ని యూజ్ చేస్తున్న వాళ్ళైతే ఇది పాజిబుల్

సో దానికి మనము నెట్లోకి వెళ్ళాలి సో ఎస్ రైట్ ఓకే సో మీరు ఫస్ట్ ఇంటర్నెట్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఇలా ఉంటుంది అనమాట రైట్ మీకు స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది మీరు జస్ట్ ఇక్కడ స్పా స్పార్క్ డాట్ అడోబ్ స్పార్క్ డాట్ అడోబ్ అని టైప్ చేస్తే రైట్ మనకు ఈ పేజ్కి తీసుకెళ్తుంది రైట్ మనకు ఈ పేజ్కి తీసుకెళ్తుంది రైట్ సో ఇది అడోప్ స్పార్క్ పేజ్ అనమాట ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి అడోబ్ స్పార్క్ పేజ్ జస్ట్ ఏం చేయలేదు నేను అనే ఒక ఓపెన్ చేశాను అనమాట వెబ్సైట్ ని ఓపెన్ చేశాను ఇప్పుడు మనకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే కనుక ఇక్కడ నుంచి మనం సైన్ ఇన్ అవ్వచ్చు ఇక్కడ నుంచి మనం సైన్ ఇన్ అవ్వచ్చు లేకుంటే స్టార్ట్ అవ్వని చెప్పేసి స్టార్ట్ చేయొచ్చు మనకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే కనుక కానీ మనకు ఇప్పుడు అకౌంట్ మీకు ఇప్పుడు అకౌంట్ లేదు నాకు అకౌంట్ ఉంది సో నేను ఒకసారి మీకు ఫస్ట్ సైన్ చేసి సైన్ ఇన్ చేసి చూపిస్తాను దాని తర్వాత అసలు అడోబ్ ఎలా ఉంటుంది ఏందనేది దాని తర్వాత మనము స్టార్ట్ చేద్దాము ఏది ఎలా సైన్ ఇన్ అవ్వాలి సార్ మేము మాకు లేదు కదా అకౌంట్ అంటే ఫస్ట్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అది మనం నెక్స్ట్ చూస్తాం అనమాట రైట్ సో ఫస్ట్ ఇక్కడ నేను సైన్ ఇన్ సో సైన్ ఇన్ బటన్ తీసుకెళ్తుంది ఇది లాగిన్ విత్ అడోబైడీ ఇట్లా మీకు వచ్చినప్పుడు ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ రైట్ అండ్ కంటిన్యూ విత్ ఫేస్బుక్ కంటిన్యూ విత్ యాపిల్ కంటిన్యూ సైన్ అప్ విత్ ఈమెయిల్ అండ్ లాగిన్ విత్ అడోడీ ఇది చేయాలండి మీరు ఇది చేయాలి మీరు ఇది కాకుండా ఇది దేంట్లో నుంచి చేసినా కూడా అది వర్కౌట్ అవ్వదు మనకు ఎందుకంటే మనం ఒక అడోబ్ డిజిటల్ దిశ ప్రోగ్రామ్ నుంచి చేస్తున్నాం కాబట్టి అది మనకు వర్కౌట్ అవ్వదు ఇది ఇవేమి చేయకూడదు మనము అండ్ ఇక్కడ కూడా కాదు ఇక్కడ కూడా వద్దు రైట్ మీ ఇన్స్టిట్యూట్ మీ ఇన్స్టిట్యూట్స్ అనేటివి ఏంటంటే రికగ్నైజ్ ఐ లెవ్ ఇప్పటికి ప్రజెంట్ దేనికి అడోబ్ వాళ్ళకి సో దానికోసం వచ్చేసి మీరు ఇట్లా చేయొద్దు ఇక్కడ ఇక్కడ నుంచి చేయొద్దు సో లాగిన్ విత్ అడోబ్ ఐడి అనే దగ్గర నుంచి స్టార్ట్ చేయాలన్నమాట రైట్ లాగిన్ విత్ అడోబ్ ఐడి సో ఇక్కడ నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది సో ఇక్కడ ఏంటంటే మీరు మీ యూజర్ నేమ్ వచ్చేసి ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట రైట్ ఆ యూజర్ నేమ్ ఉంటుందంటే ఏ ఐడితోనైతే మీరు క్రియేట్ చేసుకున్నారో ఏ ఈమెయిల్ ఐడితోనైతే మీరు క్రియేట్ చేసుకున్నారో ఆ ఇమెయిల్ ఐడినే మీ యూజర్ నేమ్ అయిపోతుంది అనమాట రైట్ ఏ ఇమెయిల్ ఐడితో మీరు అడోబ్ డాట్ అడోబ్ అకౌంట్ ని మీరు యాక్టివేట్ చేసుకున్నారో ఆ ఇమెయిల్ ఐడినే మీ యూజర్ నేమ్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ మీకు కంటిన్యూ రైట్ అండ్ ఇక్కడ వచ్చేసి మీ పాస్వర్డ్ అనమాట రైట్ నేను ఆల్రెడీ ఫిల్ చేసి పెట్టాను సో మీ పాస్వర్డ్ ఇక్కడ మీరు ఏదైతే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు పాస్వర్డ్ ఏదైతే మీరు చేసుకుంటారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఉంటుంది దెన్ కంటిన్యూ రైట్ సో టైం తీసుకుంటుంది నో మ్యాటర్ రైట్ ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఏమేం చేయొచ్చు మీరు ఇది టీచింగ్ టూల్ లాగా సార్ మీరు ఎలా అంటున్నారు ఇది ఒక టీచింగ్ టూల్ లాగా మాకు ఎట్లా పనికి వస్తుంది అండ్ ఇది ఒక టీచింగ్ టూల్ లాగానే కాదు మీ పర్సనల్ లైఫ్లో కూడా మీకు చాలా యూజ్ అవుతుంది ఇది చాలా యూజ్ అవుతుంది ఫస్ట్ కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు కొన్ని కాంపిటీషన్స్ అనేవి లేకుంటే మీకు కొన్ని అడుగుతారన్నమాట హెడ్ క్వార్టర్స్ నుంచి కొంచెం డేటాని చేసి పంపించమంటారు సో ప్లేన్ డేటాని పంపించే వల్ల మీరు ఒక సపోజ్ లెట్సే మీరు ఒక ఫిటర్ ట్రైన్ నుంచి లేకుంటే మీరు ఒక కోపా ట్రేడ్ నుంచి సో మీరు ఇప్పుడు లాస్ట్ వన్ మంత్ లో ఏం చేశారు లేకుంటే లాస్ట్ వన్ ఇయర్ లో ఏం చేశారంటే జస్ట్ నార్మల్ డేటాని ఇట్లా రాసి పంపించడం కంటే ఒక గ్రాఫికల్ ఫార్మాట్ లో మీరు దాన్ని ఎలా చేశారు ఏం చేశారు అనే దాన్ని గ్రాఫికల్ ఫార్మాట్ లో చేయొచ్చు సో ఇక్కడ క్లిక్ చేస్తే మీరు గ్రాఫికల్ అంటే మనకు ఏదైతే డేటా ఉంటుందో దాన్ని గ్రాఫికల్ వేలో రిప్రజెంట్ చేయడానికి ఈ టూల్ అనమాట దెన్ వెబ్ పేజ్ ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో వెబ్సైట్ సో ఇవన్నీ లో పాజిబుల్ అనమాట ఇవన్నీ లో పాసిబుల్ ఇవన్నీ రైట్ సో ఫస్ట్ మనం గ్రాఫిక్స్ చేసుకోవచ్చు మనం ఓన్ గ్రాఫిక్స్ చేయొచ్చు మనము వెబ్ పేజ్ చేయొచ్చు మనము వెబ్ పేజ్ అంటే వెబ్సైట్ మీ ఓన్ వెబ్సైట్ ని ఎట్లా డెవలప్ చేయాలి సో మనం చేస్తాము మనం ఇదే క్లాస్లో ఇలానే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు చేసి చూపిస్తూ వెళ్తాను అనమాట మీకు చేసుకుంటూ చూపించుకుంటూ వెళ్తాను నేను రైట్ నెక్స్ట్ వచ్చేసి స్లైడ్ షో అంటే ఒక చిన్న విషయం అండి మీరు ఇప్పుడు ఒక స్లైడ్స్ ప్రిపేర్ చేస్తారు చాలా మంది అంటే క్లాసెస్ ఏం చేస్తారు అంటే స్లైడ్స్ ప్రిపేర్ చేస్తారు స్లైడ్స్ ప్రిపేర్ ఒకటి ఎప్పుడైనా కూడా మీరు ఒక గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మనము స్టూడెంట్ కి ఒక ఎగ్జాక్ట్ మంచి నాలెడ్జ్ ని ఒక లైక్ ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు మనం జస్ట్ నోటితో చెప్పే వేల మాటల కన్నా మనం వాళ్ళ కంటికి కనిపించే విధంగా ఏదైనా చేస్తే అది వాళ్ళకి చాలా ఈజియెస్ట్ వేలో గుర్తుకుండిపోతుంది అనమాట అందుకనే పీపీటీస్ టీచింగ్ విత్ పీపీటీస్ విల్ బి బెస్ట్ ప్రాక్టీస్ అంటారు రైట్ సో మీరు ఇక్కడ స్లైడ్ షో అంటే ఇక్కడ నుంచి ఏంటంటే మీ స్లైడ్స్ అనేది ఒక వీడియో ఫార్మాట్ లో పోతాయి అంటే ఎట్లా అంటే నిన్న మీరు ఒక వీడియో చూసారు కదా నేను చేసిన వీడియో ఒకటి మాకు ఏమి హెడ్ క్వార్టర్ నుంచి నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే మీ ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ నేను ఐఓటిని డీల్ చేస్తాను ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ స్మార్ట్ అగ్రికల్చర్ సో దానికో దానికి ఆ ప్రోగ్రామ్ వచ్చేసి ఒక లైవ్ లో అంటే ఈ ఇనాగ్రేషన్ శ్రీ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు మన న్యూఢిల్లీ నుంచి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇనాగ్రేట్ చేయడానికి అడిగారనమాట సో అదేంటంటే ఇప్పుడు ఇనాగ్రేట్ చేస్తే ఏంటంటే ఈ ఇనాగ్రేషన్ ఏమైనా లింక్ ఫెయిల్ అయిందనుకోండి అప్పుడు నేషనల్ మీడియా అంతా అక్కడే ఉంటుంది సో మనం ఇనాగ్రేట్ అక్కడి నుంచి మేడం ఏదో బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఏదైనా జరగాలని చూస్తే కనుక అది ప్రాబ్లం అవుతుంది అనమాట అందుకని ఏం చెప్పారంటే ఇట్స్ బెటర్ నువ్వు ఒక వీడియోని ఫామ్ చేసి అది కూడా నాట్ మోర్ మినిట్ ఒక ఫామ్ చేసి మీ యాక్టివిటీస్ మొత్తాన్ని ఒక వీడియో ఫామ్ చేసి అక్కడికి పంపిస్తే మేడం ఒక రిమోట్ బటన్ తీసుకొని ప్రెస్ చేసినప్పుడు ఒక పెద్ద స్క్రీన్ మీద ఆ వీడియో ప్లే అవుతుంది అనమాట వీడియో ప్లే అయిన తర్వాత మేడం చెప్తుంది అఫిషియలీ ఇనాగ్రేటెడ్ అని చెప్పేసి సో అలా మేడం చెప్పారనమాట సో నేనప్పుడు ఆ వీడియోని రెడీ చేశాను ఆ వీడియో చూసారు కదా మీరు ఎట్లా ఫొటోస్ ఉన్నాయి రైట్ సో సేమ్ మీ కాన్సెప్ట్ లో ఏంటంటే మీకు సో ఫోటోస్ ఉన్నాయి ఫోటోస్ లో మనకు టెక్స్ట్ ఏదైతే టెక్స్ట్ రావాలనుకుంటో ఆ టెక్స్ట్ వచ్చి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో కనబడిపోతుంది అండ్ గ్రౌండ్ లో ఒక వాయిస్ కూడా వస్తా ఉంటుందన్నమాట సో మీరు చేసేటప్పుడు ఏంటంటే మీరు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కొన్ని గ్రాఫికల్ వ్యూ ఇమేజెస్ కానీ లేకుండా ఇంకా ఇంకా ఏమన్నా వేరే డిఫరెంట్ ఇమేజెస్ కానీ దాని గురించి ఆ మెషిన్ గురించి చెప్పాలనుకుంటున్నప్పుడు ఇంకా ఆ మెషిన్ లో ఇంటర్నల్ పార్ట్స్ గురించి కానీ రైట్ అవి ముందు పెట్టేసి బ్యాక్గ్రౌండ్ లో మీ వాయిస్ నడుస్తుంది పైనుంచి ఇంకా టెక్స్ట్ ఏమైనా కావాలంటే టెక్స్ట్ కూడా నడుస్తుంది సో అట్లా ఒక వీడియో ప్లే అవుట్ పోతుంది ఆ వీడియోని మీరు మీ వెబ్సైట్ లో ఇప్పుడు ఈ ఇక్కడ చేసిన వీడియోని మళ్ళీ ఈ వెబ్సైట్ లో పెట్టొచ్చు ఇక్కడ చేసిన ఈ గ్రాఫిక్స్ ని మళ్ళీ ఈ వీడియో ఈ వెబ్సైట్ లో పెట్టచ్చు రైట్ ఆ వేలో మనం డెవలప్ చేయడానికి ఉంటుంది అనమాట రైట్ సో అది ఈ స్లైడ్ షో అండ్ ప్రెసెంటేషన్ కూడా మనకి ఏంటంటే ఎస్ ఇప్పుడు ప్రెసెంటేషన్ అనేది ఇప్పుడు ఎట్లా అంటే సపోజ్ మీరు ఒక కాంటెంట్ ని ప్రెసెంట్ చేయాలనుకుంటున్నారు రైట్ ఇప్పుడు వీడియో లాగా కాదు దానికి ఏంటంటే దాని మీద చాలా ఎక్కువ టెస్ట్ టెక్స్ట్ కూడా వస్తుంది ఇంకా డిఫరెంట్ వేలో వస్తుంది అదేంటంటే దాన్ని మనం వెబ్ పేజ్ కి లింక్ అవుతుంది అనమాట అది అది ఎట్లా చేయాలి ఇంకా కొంతమంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయడానికి కొంచెం డిఫరెంట్ వాళ్ళ ఫొటోస్ ని ఇంకా కొన్ని మాడిఫై చేసి ఇంకా ఇలా చేసి అలా చేసి చేయాలనుకున్న వాళ్ళకి ఈ టూల్ యూజ్ అవుతుంది అనమాట ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయి మనకు ఇవి లైక్ మనం యూజ్ చేసేవి కావు సో ఐఎమ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ దోస్ థింగ్స్ రైట్ సో ఇట్లాంటి ఈ టూల్స్ అన్ని మనకు అడవులో ఉంటాయి ఈ టూల్స్ అన్నిటి మనం అడవుల్లో ఉంటాయి ఈ టూల్స్ అన్ని యూజ్ చేస్తాం మనము ఈ టూల్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ చేయను సో ఈ టూల్స్ అన్ని యూజ్ చేసి మనము యాక్చువల్ గా ఒక వెబ్ పేజ్ వెబ్సైట్ వెబ్ వెబ్ పేజ్ కి వెబ్సైట్ డిఫరెన్స్ ఏంటంటే వెబ్ పేజ్ అంటే మనకు ఒకటే పేజ్ అనమాట వెబ్సైట్ అంటే ఏంటంటే మీరు ఎప్పుడైనా ఒకటి ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు దాని మీద క్లిక్ చేస్తే ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది దాని మీద మళ్ళీ క్లిక్ చేస్తే ఇంకో వెబ్ పేజ్ ఓపెన్ మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే ఇంకో వెబ్ పేజ్ అంటే లైక్ గ్రూప్ గ్రూప్ ఆఫ్ ఆఫ్ వెబ్ వెబ్ నథింగ్ బట్ ది వెబ్సైట్ రైట్ సో నేను ఇక్కడ చాలా కొన్ని వెబ్సైట్ డెవలప్ చేశాను రైట్ ఐ వర్చువల్ క్లాస్ రూమ్ అని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని రైట్ సో అవన్నీ మనము ఇంకా ముందు చూస్తాం అనమాట రైట్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ వెబ్ పేజెస్ నేను చేశాను అండ్ కొన్ని పోస్ట్లు అంటే పోస్ట్ ఇన్ గ్రాఫిక్స్ కూడా చేశాను అవన్నీ ముందు మనం చూస్తాము రైట్ సో ఇది టోటల్ ఆన్ ది హోల్ ఇది అండ్ రెండోది మీరు వెబ్ పేజ్ చేశారు బట్ మీ వెబ్ పేజ్ ని మీరు మీ బ్రాండింగ్ కూడా ఇచ్చుకోవచ్చు అన్నమాట దాన్ని రైట్ మీ బ్రాండింగ్ అంటే మీరు ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్లీ లైక్ మీరు ఒక ఐటిఐ లో ఒక దగ్గర పని చేస్తున్నారు లైక్ మీరు ఒక అనుకున్నారనమాట నా వెబ్ పేజ్ కావచ్చు లైక్ నా వీడియో ప్లే అవుతున్నప్పుడు ప్రతి ఫ్రేమ్ మీద ఒక బ్రాండ్ సింబల్ ఉండాలి లేకుంటే మీ ఫోటోనే ఉండాలనుకోండి ఒక చిన్న అంటే బాటంలో ఒక చిన్న ఫోటో లాగా అనమాట అక్కడ లేకుంటే అక్కడ అట్లా కాదు సపోజ్ లెట్ సే నాగేందర్ నాయక్ ధార్వత్ నేనేం చేస్తానంటే ఎన్ఎన్డి అని పెట్టుకుంటానన్నమాట ఎన్ఎన్డి అంటే అందరు గుర్తుపెడతారు అని చెప్పేసి రైట్ ఓకే ఇది నాగేందర్ సార్ వీడియో అని చెప్పేసి అందరు గుర్తుపెడారు సో అట్లా మీ ఓన్ బ్రాండింగ్ ఇచ్చుకోవచ్చు అనమాట సో ఎప్పుడు అట్లా ఇచ్చుకున్నప్పుడు ఏంటంటే మీ వీడియో ఎక్కడ సర్క్యులేట్ అవుతున్నా ఏమవుతున్నా మీ అక్కడ ప్రతి దా ప్రతి ఫ్రేమ్ లో వీడియో ప్లే అవుతున్నంత సేపు మొత్తం టోటల్ గా చిన్న రైట్ సైడ్ కి ఒక చిన్న ఇది అంటే మనకి ఇప్పుడు టీవీ టీవీ స్క్రీన్ మీద వస్తుంది కదండి టీవీ నైన్ అంటే టీవీ నైన్ అని సైడ్ కట్లు వస్తుంది కదా అలానే అనమాట రైట్ సో అట్లాంటి పవర్ఫుల్ టూల్స్ అని మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి అనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ మోర్ ఎవర్ ఇక్కడ నా అకౌంట్ ని చూస్తే కనుక మీరు ఇక్కడ మీరు ఒకటి చూడొచ్చు అనమాట అకౌంట్ వచ్చేసి నాకు ప్రీమియం అకౌంట్ ఇది రైట్ స్పార్క్ ప్రీమియం అకౌంట్ నా ఈ అకౌంట్ నాకు ప్రీమియం ఎలా అయిందంటే ఈ అకౌంట్ నాకు ప్రీమియం ఎలా అయిందంటే యాక్చువల్గా మీరు ఒక ప్రాజెక్ట్ చేయాలి ఆ ప్రాజెక్ట్ చేసిన తర్వాత అంటే ప్రాజెక్ట్ అంటే ఇదే మీ ఓన్ వెబ్సైట్ క్రియేట్ చేయాలి మీ ఓన్ వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత వన్ సెకండ్ ఓకే మీ ఓన్ వెబ్సైట్ వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్ ని మీరు ఆ లింక్ ఏదైతే వస్తుంది వెబ్సైట్ చేసిన తర్వాత ఫైనల్ గా మనకు ఒక లింక్ వస్తుంది అనమాట లింక్ క్రియేట్ అవుతుంది మన వెబ్సైట్ పర్టికులర్ లింక్ ఆ లింక్ ని మనం ఏం చేయాలంటే ఒక ఇమెయిల్ ఐడి ఉంటుంది మన హెడ్ క్వార్టర్స్ కి డిజిటి హెడ్ క్వార్టర్స్ డిజిటల్ ఆ మెయిల్ కి మనం పంపించాలి పంపించిన తర్వాత నేను వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు గనక ఓకే చేస్తే మీకు ఇది ప్రీమియం ప్రీమియం అకౌంట్ అయిపోతుంది అనమాట వన్స్ మీకు ప్రీమియం అకౌంట్ అయిందంటే మీకు చాలా లైక్ ఇంకా ఇంకా చాలా రకమైన టూల్స్ అందుబాటులోకి వస్తాయి అనమాట వాటిని మీరు ఇంకా బెటర్ వేలో యూజ్ చేయొచ్చు సో ఇక్కడ నుంచి ఇక్కడ మీకు అర్థమైంది ఏంటంటే ఈ ఫైనల్ మొత్తంలో మీరు కనుక మీ ఓన్ వెబ్సైట్ ని ఎంత మీరు ఎంత ఇంట్రెస్ట్ పెడితే అంత బ్యూటిఫుల్ గా అవుతుంది అండ్ ఎంత బాగా అయితే మీకు అన్ని ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ చేస్తే ఫస్ట్ మీకు ప్రాజెక్ట్ అంటే ఇదే ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేసి మీరు ఆ లింక్ ని మా ఆర్డిఎస్డి తెలంగాణ స్టేట్ అంటే మా ఆర్డి మా ఆర్డిఎస్డి మా ఆఫీస్కి పంపిస్తే ఏమైతుందంటే మీకు ఒక సర్టిఫికేట్ అవార్డు అవుతుంది అనమాట రైట్ ఇంకా మీరు బెటర్ వేలో వచ్చేసి నాకు ఇంటిమేట్ చేస్తే నేను మీకు ఒక ఇమెయిల్ ఐడి ఇస్తాను ఆ ఇమెయిల్ ఐడి కనుక మీరు పంపిస్తే వాళ్ళ కనుక ఓకే అయితే కనుక మీకు ప్రీమియం అకౌంట్ ఇస్తారనమాట అండ్ ప్రీమియం అకౌంట్ కాస్ట్ ఎంత ఉంటుంది చాలా హై ఉంటుంది అనమాట అది అది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది అండ్ ఈ టూల్స్ అన్ని యూజ్ చేసి నేను కాంటెంట్స్ ని ఇంత బెటర్ వేలో ప్రజెంట్ చేస్తున్నాను అండ్ ఒకటి స్టూడెంట్స్ కమ్యూనిటీలో కావచ్చు లేకుంటే ఇంకా లైక్ మొత్తం టోటల్ ఆల్ ఓవర్ కమ్యూనిటీలో నేను ఈ కాంటెంట్ మొత్తాన్ని పంపిస్తున్నాను అనమాట రైట్ సో దానివల్ల ఒక లైక్ యుల్ బి లైక్ బెస్ట్ టీచర్ లైక్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ విల్ బి ఫాలోయింగ్ యూ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ విల్ బి ఫాలోయింగ్ యూ రైట్ అండ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ అప్డేట్స్ లైక్ అబౌట్ ది కాంటెంట్స్ రైట్ సో అది పాజిబుల్ అవుతుంది అనమాట రైట్ సో వన్ సెకండ్ యా సో ఇప్పుడు నేను మీకు యాక్చువల్గా ఏంటంటే లాగిన్ ప్రాసెస్ ఫస్ట్ చూద్దాము సైన్ అవుట్ చేస్తున్నాను నేను అకౌంట్ని దానికంటే ముందు నేను ఒక ఐడి మీద చేయాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే యా యాల్ క్రియేట్ ఆన్ మై యాక్చువల్లీ కాజీపేట్ సారీ లాగౌట్ అవ్వలేదా ఇంకా సైన్ అవుట్ మన కాజీపేట్ ప్రిన్సిపల్ గారు అశోక్ గారి పేరు మీద చేయాలని చెప్పేసి అనుకున్నాను బట్ అది ఏ మొబైల్లో తను తన డీటెయిల్స్ పంపించాడో ఆ మొబైల్ వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు యూజ్ అవుతుంది ఇక్కడ టీచ్ చేస్తున్నాను దాంట్లో నుంచే అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే నా ఓన్ దాంతోనే చేస్తాను ఓకే సో ఫస్ట్ స్టార్టెడ్ నౌ రైట్ ప్లీజ్ ఒకటి మీరు ఎప్పుడైనా ఇప్పటి నుంచి మీరు చేయాల్సింది ఏంటంటేనండి పెన్ అండ్ పేపర్ సైడ్కి పెట్టుకోవాలి ఈ స్టెప్స్ కొన్ని రాసుకోవాలి మనం నేను ఒక లెక్చర్లో ఇచ్చే స్టెప్స్ ఏవైతే అవి రాసుకొని ఈ క్లాస్ తర్వాత మీరు కూర్చొని ఆ స్టెప్స్ ఫాలో అవ్వకుంటూ ఓన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ప్లీజ్ బి రెడీ విత్ పెన్ అండ్ పేపర్ అండ్ జస్ట్ రైట్ దీస్ రైట్ డౌన్ స్టెప్స్ ప్లీజ్ జస్ట్ టేక్ పెన్ అండ్ పేపర్ ఐ గివింగ్ యూ ఫర్ వైల్డ్ టైం ఓకే జస్ట్ ప్లీజ్

ఓన్లీ జీమెయిల్ పనిచేస్తుంది రైట్ సో జీమెయిల్ అకౌంట్ మీ జీమెయిల్ ఐడి లెట్ సే నాకు ఇప్పుడు టూ జీరో వన్ నైన్ ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ రైట్ సో ఈ పేరు మీద నేను ఒక అకౌంట్ని క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు రైట్ ఈ వెబ్సైట్ ఈ ఇమెయిల్ ఐడితో ఎందుకంటే నా వేరే ఇమెయిల్ వేరే అకౌంట్ ఉంది నాకు రైట్ సో కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు సో కంటిన్యూ సారీ సారీ క్రియేట్ ఏ న్యూ అకౌంట్ రైట్ ఒక్క నిమిషం మళ్ళీ రిటర్న్ నుంచి తీసుకొస్తారు మీకు మీకు ఎలా అంటే ఇది సో లాగిన్ విత్ అడోప్ ఐడి ఇక్కడ క్లిక్ చేయాలి మనము రైట్ సో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే గనక ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది ఈ ప్లేస్ లో టైప్ చేయాలి అకౌంట్ లేదు ఎందుకంటే మీకు ఇప్పుడు అకౌంట్ లేదు కాబట్టి క్రియేట్ అన్ అకౌంట్ అక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది రైట్ ఇప్పుడు మీరు ఏదైతే అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఐడి ఇక్కడ ఇవ్వాలన్నమాట ఏ ఐడి నుంచి అయితే అండ్ దట్ ఇట్ షుడ్ బి దట్ ఇట్ షుడ్ బి ఎ జిమెయిల్ ఐడి రైట్ ఇంకా వేరే ఐడి వద్దు ఓన్లీ జీమెయిల్ ఐడి ఉండాలి ఇక్కడ జీమెయిల్ ఐడి ఉంటే ఎందుకు నేను చెప్తున్నానంటే కొంతమంది రెడీఫ్ డాట్ మెయిల్ నుంచి కొంతమంది యాహుమెయిల్ నుంచి ట్రై చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయనమాట రైట్ ఆ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడానికి మీరేందంటే విత్ జీమెయిల్ ఐడి అకౌంట్ తోటి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేను ఒక ఈమెయిల్ ఐడి చేస్తున్నాను ఇక్కడ నాగేందర్ నాయక్ విఏఆర్ విఏటిహెచ్ టూ జీరో వన్ నైన్ ఎట్ ది రేట్ జిమెయిల్

ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి దాంట్లో పాస్వర్డ్ ఎట్లుండాలంటే మినిమం ఎయిట్ క్యారెక్టర్స్ మినిమం ఎయిట్ ఎయిట్ క్యారెక్టర్స్ లెంత్ ఉండాలి అండ్ దాంట్లో ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి ఒక స్మాల్ లెటర్ ఉండాలి ఒక స్పెషల్ సింబల్ ఉండాలి మినిమం అంటే అట్లీస్ట్ నేను చెప్పేది ఒక క్యాపిటల్ లెటర్ మినిమం ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి మినిమం ఒక స్మాల్ లెటర్ ఉండాలి మినిమం ఒక స్పెషల్ క్యారెక్టర్ అంటే హ్యాష్ అట్ ది రేట్ రైట్ అట్లాంటివి డాలర్ అండ్ అట్లా ఏ సింబల్ అయినా కూడా రైట్ అట్లాంటి ఒక సింబల్ ఉండాలి నెక్స్ట్ అట్లీస్ట్ ఒక నంబర్ ఉండాలన్నమాట సో అట్లా ఎయిట్ క్యారెక్టర్స్ తోటి మినిమం ఎయిట్ లెంత్ తోటి మనం ఒక పాస్వర్డ్ కన్సి చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మళ్ళా నేను చెప్తున్నాను మినిమం ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి మినిమం ఒక స్మాల్ లెటర్ ఉండాలి అండ్ మినిమం ఒక స్పెషల్ సింబల్ ఉండాలి సింబల్స్ లైక్ హ్యాష్ అట్ ది రేట్ డాలర్ అండ్ సింబల్ అట్లాంటి సింబల్స్ అనమాట మినిమం ఒక సింబల్ ఉండాలి అండ్ మినిమం ఒక నంబర్ నంబర్ ఉండాలి జీరో వన్ టూ త్రీ నైన్ టిల్ జీరో టూ నైన్ మధ్యలో ఒక నెంబర్ ఒకటి ఉండాలి సో ఇవి యూజ్ చేసుకొని లెంత్ వచ్చేసి పాస్వర్డ్ లెంత్ వచ్చేసి ఎయిట్ వచ్చే విధంగా మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట రైట్ సో ఇక్కడ నేను ఒక పాస్వర్డ్ చేస్తున్నాను క్యాపిటల్ లెటర్ పెట్టాను ఓ యుఎన్ఐట్ ది రేట్ రైట్ సో నేను అవన్నీ యూజ్ చేసి ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేశాను అనమాట రైట్ చూడాలంటే చూసుకోవచ్చు ఇట్లా ఇక్కడ ప్రెస్ చేసి మనం చూసుకోవచ్చు మనం ఏం చేస్తామనేది రైట్ సో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నేను ఒక సర్టన్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాను మా సందిస్తే అతను చాలా లైక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ ఓల్డ్ సో మేబీ తీసుకోకుండా ఉండొచ్చు అండర్ ఎయిటీన్ అని చెప్పేసి లేకుండా ఇంకేదైనా ప్రాబ్లం చేసి సో నేను ఏం చేస్తున్నానంటే నా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తున్నాను

ఏమంటుందంటే మనకు ఒక హాయ్ శివాన్ వాట్ బ్రింగ్స్ యూ టూ స్పార్క్ ఇక్కడ మనకు ఒక మెయిల్ వచ్చేసి ఓకే దేని పర్పస్ లో క్లాస్ అసైన్మెంట్స్ నెక్స్ట్ స్టూడెంట్స్ ఏ పర్పస్ లో మీరు స్పాక్ ని వాడాలనుకుంటున్నారు అర్థమవుతుందా ఏ పర్పస్ లో ఇప్పుడు మీది కనుక సైడ్ బిజినెస్ మీ సైడ్ బిజినెస్ అయితే ఇంకేదైనా ఉంటే కనుక దానికోసం వాడాలనుకుంటున్నారా మీ బిజినెస్ చేస్తుంటే ఉంటే కనుక మీ క్లయింట్స్ ఉంటారు కదా రైట్ మీ బిజినెస్ కి వెండర్స్ అంటే ఎట్లా వాళ్ళంటారంటే మీ వాళ్ళు లైక్ క్లైంట్స్ వాళ్ళ కోసం వాడుతున్నారా లేకుంటే మీ ఓన్ బిజినెస్ పర్పస్ లో వాడుతున్నారా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కోసం వాడుతున్నారా ఏ పర్పస్ లో వాడుతున్నారు మీరు దీన్ని రైట్ సో ఫర్ మై స్టూడెంట్స్ అండ్ క్లాస్ అసైన్మెంట్స్ రైట్ అంటే ఇది యాజ్ ఎ స్టూడెంట్ గా చేయొచ్చు యాజ్ ఏ టీచర్ గా చేయొచ్చు అనమాట రైట్ సో సేమ్ క్లాస్ ని మీరు మీ స్టూడెంట్స్ కూడా అడోప్ ఎట్లా చేయాలని చూపించవచ్చు అప్పుడు వాళ్ళకి ఇది క్లాస్ అసైన్మెంట్స్ గురించి అనమాట మీరు యాజ్ టీచర్స్ ఫర్

జూమ్ అనే ఒక యాప్ ఉన్నప్పుడు మళ్ళీ ఇదెందుకు సరే జూమ్ అనేది ఒక డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ రైట్ జూమ్ అనే దాంట్లో మీకు ప్రాబ్లం ఏముంటుందంటే మీరు జూమ్ లో క్లాస్ చెప్పాలంటే ఫస్ట్ ఒక జూమ్ మీటింగ్ ని క్రియేట్ చేసి మీరు ఏ టైంలో క్లాస్ తీసుకుంటారు టెన్ టు లెవెన్ ఏదైతే క్లాస్ తీసుకుంటున్నారో ఆ పర్టికులర్ టైం టెన్ టు లైన్ లెవెన్ అని పంపిస్తే స్టూడెంట్ అనేవాడికి ఆ టెన్ టు లెవెన్ అనే టైంలో లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉండొచ్చు ఫస్ట్ తను కనెక్ట్ చేయడానికి ప్రాబ్లమ్ కనెక్ట్ అవుతుండొచ్చు బట్ ప్రాబ్లం ఏంటంటే తన నెట్ స్ట్రీమ్ లేకపోవడం వల్లనో ఇంకేదైనా రీజన్ వల్లనో ఆ టైంలో తను అది చేయలేకపోవడం వల్లనో లాట్ ఆఫ్ రీజన్స్ చేయడానికి చేయకపోవడానికి ఉంటుంది అనమాట కానీ ఈతో ఈ టీచింగ్ టూల్తో మీరు చేస్తే ఏంటంటే ఒక టైం అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ ఆ టైం అనేది ఫిక్స్ కాదు ఇట్ కెన్ బి యాక్సెస్ ఫ్రమ్ ఎనీ టైం లైక్ నైట్ మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ కూడా చూసుకోవచ్చు అనమాట మీరు ఏంటంటే మీకు టైం ఉన్నప్పుడు మీరు అప్లోడ్ చేస్తారు స్టూడెంట్స్ టైం ఉన్నప్పుడు స్టూడెంట్స్ చూసుకుంటారు అనమాట రైట్ సో విత్ లాట్ ఫ్లెక్సిబిలిటీ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకు వీడియో దీంట్లో జూమ్లో ఏంటంటే మీరు చేస్తున్నంత సేపే ఆ వీడియో అనేది నడుస్తుంది అనమాట దాని తర్వాత రైట్ అండ్ నెక్స్ట్ మీరు పీడిఎఫ్ అవన్నీ యాక్చువల్గా ఏంటంటే స్టూడెంట్స్ ఒక డౌన్లోడ్ చేసుకోవాలి మీరు ఒకటి పీడిఎఫ్ పంపిస్తుంది మీ ఓన్ హ్యాండ్ రిటర్న్ నోట్సే ఉంది స్కాన్ చేశారు దాన్ని పీడిఎఫ్ లాగా కన్వర్ట్ చేశారు అండ్ ఇప్పుడు వచ్చేసి ఆ నోట్స్ ని పంపించాలి ఆ స్టూడెంట్ ఏంటంటే ఆ నోట్స్ డౌన్లోడ్ చేసుకుంటారు డౌన్లోడ్ చేసుకుని ఇంకా తను ఆన్లైన్ అంటే ఆన్లైన్లో ఉండకుండానే దాన్ని చూడొచ్చు ఆన్లైన్లో ఉండి చూడాలంటే డైరెక్ట్ అక్కడ నుంచే చూసుకోవచ్చు లేదు నేను ఆఫ్లైన్ లో చూడాలంటే ఆన్లైన్ లో లైక్ ఎక్కడైతే వైఫై ఉంటుందో అక్కడ ఆన్లైన్ అది కనెక్ట్ చేసుకుంటారు నెట్ కి డౌన్లోడ్ చేసుకుంటారు తన మొబైల్లో పెట్టుకుని వీళ్ళు ఉన్నప్పుడు చదువుకుంటారు అనమాట సో ఇట్లాంటి టూ ఇట్లాంటి వెరీ రిచ్ ఆఫ్ టూల్స్ లైక్ టీచింగ్ టూల్స్ రైట్ సో ఇది పార్క్ అనేది మనకు పనిచేస్తుంది చేస్తుంది అనమాట రైట్ సో వీళ్ళు ఎనీ త్రీ త్రీ చాయిసెస్ అన్నారా వన్ చాయిస్ రిమైనింగ్ అని చూపిస్తుంది సో ఎనీ త్రీ చాయిస్ అంటే మనం నెక్స్ట్ లైక్ ఓకే సార్ ఇక్కడ మై సైడ్ హాస్టల్ ఉంది కదా అంటే మమ్మల్ని సైడ్ బిజినెస్ కూడా వాడుకోమంట్రా అని చెప్పాడు ఇట్స్ టు యూ ఓకే లైక్ బట్ విచ్ ఈజ్ నాట్ దిస్ వన్ ఓకే సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మై స్టూడెంట్స్ అండ్ క్లాస్ అసైన్మెంట్స్ కంటిన్యూ త్రీ చాయిసెస్ మీరు చూసుకున్న తర్వాత కంటిన్యూ చేయండి రైట్ సో ఇక్కడ మీకు పర్సనలైజ్ యువర్ హోమ్ అని చెప్పేసి వస్తుంది బట్ స్కిప్ టూర్ అని చెప్పేసి కొడుతున్నాను నేను రైట్ సో ఇక్కడ మీకు వచ్చేసి ఏంటంటే మీ వెబ్సైట్ యాజ్ యూజువల్లీ ఇందాక మనం నా వెబ్సైట్ ఏదైతే చూసానో అలానే ఉందనమాట ఎగ్జాక్ట్లీ సేమ్ ఇక్కడ నుంచి మీరు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఫేస్బుక్ కవర్ ఎందుకంటే మీరు ఫ్యామిలీ అనే దాన్ని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ చేస్తారు కదా ఫర్ కనెక్టివిటీ ఇక్కడ నుంచి మీకు లైక్ గ్రాఫిక్ ఇదిందాక మనకు ఉన్నదే ప్రజెంటేషన్ స్లైడ్ షో అంటే వీడియో రైట్ ఇంకా వచ్చేసి ఇవన్నీ మనకు అవసరం లేనివి ఓకే సో ఈ మూడు మనకు సరిపోతాయి అన్నమాట దిస్ వన్ గ్రాఫిక్ ప్రజెంటేషన్ అంటే అదే వెబ్ పేజ్ వెబ్సైట్ మనం ఇక్కడ నుంచి క్రియేట్ చేస్తాము అండ్ వీడియోస్ యు కెన్ మేక్ యువర్ ఓన్ వీడియోస్ యాక్చువల్లీ మీకు టైం ఉన్నప్పుడు మంచి తీరికగా మీరు వీడియోస్ చేసి ఆ వీడియోస్ని ప్రజెంటేషన్ వెబ్సైట్లో పెట్టేస్తే వాళ్ళు స్టూడెంట్స్ అనేవారు మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు అనమాట రైట్ సో అకౌంట్ని ఇలా క్రీన్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ ప్రైసింగ్ చూపిస్తాను నేను మీకు చిన్నది ఒకసారి చూడండి యాక్చువల్గా మనకు ఒక ఈ కాస్ట్ తో ఉంటుంది అనమాట పర్ మంత్ థర్టీన్ ఫిఫ్టీ త్రీ అనే కాస్ట్ తోని సో యాక్చువల్గా ఏందంటే మీకు ఈ ప్రీమియం అకౌంట్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయడానికి మనకేందంటే యాక్చువల్గా ఇది డీజిటీ వాళ్ళతో మనకున్న ఎంఓఈ పనిచేస్తుంది అనమాట అండ్ ఇది ఉన్నా కూడా మనకు టూ మంత్స్ కి ఇస్తారు వాళ్ళు రైట్ ఆ సేమ్ వాటితోటి రైట్ సో అందుకని చెప్పేసి ఇట్స్ మీరు మీ ప్రాజెక్ట్ చేసిన తర్వాత పంపించండి అండ్ మనకు ప్రీమియం అకౌంట్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇక్కడ రైట్ ఈ ప్రీమియం అకౌంట్ ఇప్పుడు నాకున్న అకౌంట్ ఇది అనమాట ఈ ప్రీమియం అకౌంట్ నా దగ్గర ఉంది రైట్ సో ఈ ప్రీమియం అకౌంట్ అనేది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చేస్తుంది సో మీరు దీని ఒక బెటర్ వేలు నేర్చుకొని అండ్ ఆ కాంటెంట్ ని షేర్ చేస్తే గనక మీరు చేసుకున్న ప్రాజెక్ట్ ని షేర్ చేస్తే గనక మీకు ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది రైట్ అండ్ ఇక్కడ నుంచి మీరు మీ దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు మీ ఫొటోస్ ని యాడ్ చేయొచ్చు ఇక్కడ నుంచి రైట్ ఇక్కడ చూడండి ఇప్పుడు మీకు ఇందాక నాకు చూపించినట్టు ప్రీమియం అకౌంట్ అని చెప్పేసి రావట్లేదు ఇక్కడ ప్రీమియం అకౌంట్ అని చెప్పేసి రావట్లేదు రైట్ సో ఆ ప్రీమియం అకౌంట్ అంటే వెరీ రిచ్ ఆఫ్ ఫెసిలిటీస్ లైక్ సార్ ఇప్పుడు మేము ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే మాకు ప్రీమియం కావాలంటే దానికి అవసరం లేదు మీకు కానీ ఆ వెబ్సైట్ లో ఇంకా కొన్ని మెరుగులు అంటాం కదా ఇంకా కొన్ని దాన్ని ఒక అఫీషియల్ వే లాగా ఒక అఫీషియల్ లాగా చేయాలంటే దానికి అవసరం అనమాట దానికి ఒక ప్రి అంటే అఫిషియల్ ఇన్ ద సెన్స్ దానికి ఒక ఇంకా లాట్ ఆఫ్ టూల్స్ యాడ్ చేయాలంటే ఇంకా మరికొన్ని టూల్స్ అంటే ఇంకా దాన్ని ఎట్లా అంటే మన వెబ్సైట్ మనం ప్రెసెంట్ వెబ్సైట్స్ ఎట్లయితే చూస్తామో ఆ వెబ్సైట్ కంటే ఇంకా మంచిగా ఉండడానికి చేయాలంటే మనకు చాలా టూల్స్ ఉంటాయి యూజ్ అవుతాయి అనమాట ఆ టూల్స్ కావాలంటే మనకు డెఫినెట్లీ ఇది ప్రీమియం అకౌంట్ అయి ఉండాల్సి ఉంటుంది అనమాట సో మనము నెక్స్ట్ క్లాస్ నుంచి ఏం చేస్తామంటే ఫస్ట్ మనకి ఎట్లాగూ అకౌంట్ క్రియేట్ చేయడము క్రియేట్ చేసుకున్నాము కాబట్టి ఇంకా ఇమ్మీడియట్లీ నెక్స్ట్ నుంచి మనము మన ఓన్ ఒక ఫస్ట్ ప్రాజెక్ట్ వెబ్సైట్ క్రియేట్ చేయడం ఎట్లా అనేది స్టార్ట్ చేస్తాం అనమాట రైట్ దాంట్లో నేను ఇక్కడ నేను మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేసి చూపిస్తుంటాను మీరు కూడా ప్యారలల్ గా అంటే నాట్ ప్యారలల్ క్లాస్ ఫస్ట్ క్లాస్ వినేటప్పుడు జస్ట్ మీరు నోట్స్ తీసుకోండి నోట్స్ అండ్ పెన్ తీసుకొని ఏవైతే స్టెప్స్ నేను చెప్తున్నానో ఆ స్టెప్స్ రాసుకోవాలన్నమాట ఇందాక నేను ఒకటి చెప్పాను లాగిన్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అంటే మీకు న్యూ అకౌంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి విత్ లాగిన్ విత్ అడో దగ్గర నుంచి దాని తర్వాత మీకు అకౌంట్ లేదు కాబట్టి ఆ సైన్ అప్ అనే దగ్గర నుంచి ఆ న్యూ అకౌంట్ అనే దగ్గర నుంచి చేయాలి న్యూ అకౌంట్ తర్వాత యూజర్ నేమ్ ఏం పెట్టుకోవాలి అసలు యూజర్ నేమ్ లో చాలా మంది ఈమెయిల్ ఐడి మీ ఇమెయిల్ ఐడి నే మీ యూజర్ నేమ్ గా ఉంటుంది ఆ ఇమెయిల్ ఐడి ఇట్ షుడ్ బి జీ జీమెయిల్ జీమెయిల్ ఉండాలన్నమాట నాట్ యాహు మెయిల్ నాట్ రడిఫ్ మెయిల్ నాట్ ఎనీ అదర్ మెయిల్ నాట్ హాట్ మెయిల్ రైట్ ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి అవి యూజ్ చేసి చేసిన క్రియేట్ చేసిన వాళ్ళకి అకౌంట్ యాక్సెస్ కాలేకపోయింది ఆ ప్రాబ్లమ్స్ వచ్చాయనమాట సో జీ తోటి ఇది బెటర్ వ్యూ ఉంటుంది అనమాట బెటర్ వేలో అంటే ఈజియెస్ట్ వేలో అది చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట రైట్ సో అట్లా మీరు స్టెప్ బై స్టెప్ అండ్ నెక్స్ట్ పాస్వర్డ్ ఎలా చూసి మీరు చేసుకున్న పాస్వర్డ్ అక్కడ అది వ్యాలిడ్ అని చూపించదనమాట సో చాలా సార్లు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అట్లా చాలా మంది ఏంటంటే సార్ నేను పాస్వర్డ్ చేస్తున్నాను బట్ అది తీసుకోవట్లేదు ఎందుకు తీసుకోవట్లేదు రీజన్ ఏంటంటే మీరు ఒక పాస్వర్డ్ వచ్చేసి మినిమం ఎయిట్ క్యారెక్టర్స్ లెంత్ ఉండాలి దాంట్లో మినిమం ఒక క్యారెక్టర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ ఉండాలి మినిమం ఒక క్యారెక్టర్ వచ్చేసి స్మాల్ లెటర్ ఉండాలి మినిమం ఒక స్పెషల్ సింబల్ ఉండాలి లైక్ హ్యాష్ ఎట్ ది రేట్ డాలర్ అండ్ సింబల్ ఇంకేమైనా సింబల్స్ ఉంటే అట్లా సింబల్స్ అనమాట ఒకటి మినిమం అదొకటి ఉండాలి అండ్ మినిమం ఒక నంబర్ జీరో నుంచి నైన్ మధ్యలో ఒక నంబర్ ఏదన్నా అంటే సార్ అన్ని ఒకటి ఒకటేనా అంటే కాదు మినిమం అని చెప్తున్నాను నేను దీంట్లో మినిమం టూ త్రీ క్యారెక్టర్ మినిమం టూ త్రీ క్యాపిటల్ లెటర్స్ వాడండి మీరు రైట్ దాంట్లో టూ త్రీ స్మాల్ లెటర్స్ వాడండి టూ త్రీ స్పెషల్ సింబల్స్ వాడండి టూ త్రీ నంబర్స్ వాడండి రైట్ బట్ లెంత్ వచ్చేసి మినిమం ఎయిట్ ఉండాలి అప్ టు ఇంకా పెద్దగా ఉన్న అంటే అప్ టు ట్వంటీ ఫోర్ క్యారెక్టర్స్ వరకు యాక్సెప్ట్ చేస్తుంది అనుకుంటాను రైట్ సో బట్ మినిమం ఎయిట్ ఉండాలన్నమాట రైట్ మినిమం ఎయిట్ తోటి ఎయిట్ మినిమం అంత ఎయిట్ కంటే తక్కువ లెంత్ ఉంటే మళ్ళీ కన్సిడర్ అవ్వదు అది మళ్ళీ మీరు నాకు ఫోన్ చేసి లేకుంటే వాట్సాప్ చేసేసి సార్ నాకు ఇది అవ్వట్లేదు సార్ నాకు అది అవ్వట్లేదు అంటే అందుకనే ఏం చేయాలంటే క్లాస్ అవుతున్నప్పుడే మీరు రాసుకోవాలి అండ్ డోంట్ ఫర్గెట్ దట్ ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు ఎయిట్ హండ్రెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు అందరు ఒకసారి ఫోన్ చేస్తే నా పరిస్థితి ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించండి అందరు ఒకసారి వాట్సాప్ చేస్తే నా పరిస్థితి ఎట్లుండే బట్ యాజ్ లైక్ మచ్ పాసిబుల్ ఐఎమ్ గివింగ్ రెస్పాన్స్ బట్ ఇదే రెస్పాన్స్ లాస్ట్ వరకు ప్లీజ్ మేడం